ఫ్రెండ్స్, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు ఇంకా జంతువుల మధ్య ఒక మంచి సంబంధం కలిగి ఉంది. కొన్ని జంతువులతో పని చేయించుకుంటున్నాము, కొన్ని జంతువులను ప్రేమతో ఇళ్లలో పెంచుకుంటున్నాము. కానీ ఈ ప్రపంచంలోని జంతువుల్లో కొన్ని ఎలా ఉన్నాయంటే, ఆ జంతువులు అందంగా కనిపించినప్పటికీ వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది వాటి అసలు రూపం. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని ప్రమాదకరమైన జీవుల గురించి చెప్పబోతున్నా. ఈ ప్రమాదకరమైన జీవుల గురించి మీరెప్పుడు విని ఉండరు. ఇవి పులి, సింహం, ఇంకా చిరుత లాంటివి అస్సలు కాదు. ఈ జంతువులు అంతకు మించి అనేలాగా ఉంటాయి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడొచ్చు. పిరానా. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో మొదటిది పిరానాస్. ఇది ఒక రకమైన డేంజరస్ ఫిష్. ఈ చేపను చూడంగానే మీకు అర్థమై ఉండవచ్చు ఇది ఎంత ప్రమాదకరమైన జీవో అని. ఈ పిరానాస్ యొక్క అతిపెద్ద లక్షణం ఏంటంటే దాని స్పీడ్. పిరానా ఎంత స్పీడ్ గా స్విమ్ చేస్తుంది అంటే అసలు ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా తెలియదు అది ఎప్పుడు వచ్చిందో అని. అంటే అంత స్పీడ్ గా ఈదుతుంది. పిరానా యొక్క పళ్ళు ఎంత షార్ప్ గా ఉంటాయంటే అది దేన్నైనా సరే పళ్ళతో ముక్కలు ముక్కలుగా చేయగలదు. అయితే ఈ పిరానాస్ మాత్రం అమెరికన్ ఎలిగేటర్ కన్నా కూడా చాలా ప్రమాదకరమైంది. అమెరికన్ ఎలిగేటర్ కంటే పిరానా యొక్క కాటు 3 రెట్లు శక్తివంతమైంది. అటువంటి పరిస్థితుల్లో ఈ జీవి ఎంత ప్రమాదకరమైందో మీరే అర్థం చేసుకోండి. ఈ పిరానాస్ మనుషులపై కూడా అటాక్ చేసిందని ప్రూఫ్స్ కూడా ఉంది. అందుకని వీటి దగ్గర నుంచి దూరంగా ఉండడమే మీకు నాకు చాలా మేలు. ఇన్లాండ్ తైపాన్. ఇన్లాండ్ తైపాన్ కేవలం ఎలుకలను మాత్రమే తినే పాము. అయితే మరి ఈ పాము లోపల అంత భయంకరమైన పాయిజన్ ఎందుకు ఉంది? దీని ఒక డ్రాప్ పాయిజన్తో 100 మందిని చంపగలదు. అలాగే ఈ తైపాన్ యొక్క ప్రమాదకరమైన ప్రవర్తన వల్ల దీనికి ఫియర్లెస్ స్నేక్ అనే పేరు కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ పాము ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముగా చెప్తారు. ఈ పాము ఎవరినైనా కాటు వేస్తే గనుక కేవలం 40 నుంచి 45 నిమిషాల సమయంలోనే ఆ వ్యక్తి చనిపోతారు. ఇక ఆ టైంలో అతనికి వెంటనే ట్రీట్మెంట్ అందించకపోతే ఆ వ్యక్తి ఈజీగా చనిపోతాడు. అలాగే అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే ఈ పాము తను వేటాడే జీవిని ఒక్కసారి కాదు చాలా సార్లు కాటు వేస్తుంది. ఎందుకంటే ఆ పాము నుంచి ఆ జీవికి తప్పించుకునే అవకాశం ఉండకూడదు అని ఆ పాము చాలా సార్లు కాటు వేస్తుంది. అయినా ఈ పాములు మనుషుల ప్రపంచానికి దూరంగానే ఉంటాయి. ఒకవేళ మీరు గనక ఈ పాము యొక్క ప్రపంచంలోకి వెళ్తే గనుక దాని నుంచి తప్పించుకునే మార్గమే లేదు. బుల్ షార్క్. బుల్ షార్క్ ఒక రకమైన వింత జీవి. ఈ బుల్ షార్క్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా జీవించగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ఈ బుల్ షార్క్స్ ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా వంటి ఖండాల్లో నివసిస్తుంటాయి. అలాగే ఈ బుల్ షార్క్స్ వల్ల అక్కడ ఉన్న వాళ్లకు ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ బుల్ షార్క్స్ ఎక్కువగా చిన్న చిన్న వేల్స్ ని, సముద్రపు తాబేళ్లను, అలానే వేరే చేపలతో పాటు ఇతర షార్క్లను కూడా తినగలదు. అలాంటప్పుడు ఇవి మనుషులను ఎందుకు వదిలిపెడుతుంది? ఈ బుల్ షార్క్స్ చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. అలాగే ఈ బుల్ షార్క్స్ లోపల టెస్టోస్టిరాన్ హై లెవెల్ లో ఉంటుంది. ఈ బుల్ షార్క్స్ ఎలాంటి వాటర్ లోనైనా జీవించగలిగినప్పటికీ ఇవి ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లోనే వేటాడతాయి. అందుకే ఈ బుల్ షార్క్స్ నదుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా నదిలో ఈత కొట్టడానికి లేదా సరదాగా గడపడానికి నదికి వెళ్తే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బుల్ షార్క్ మీకోసం వేచి ఉంటుంది. స్లో లోరీస్. ప్రమాదకరంగా కనిపించే జంతువులను చూస్తే గనక అవి మన ప్రాణాలకు హాని కలిగిస్తుంది అని మనకు అర్థమవుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అందంగా క్యూట్ గా కనిపించే జంతువులు కూడా ప్రాణాలకు ప్రమాదం అని మీకు తెలుసా? అదే ఈ స్లో లోరీస్. ఈ స్లో లోరీస్ యొక్క ఐస్ ఇంకా దీని స్మాల్ బాడీతో తన వైపు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ మీరు మీ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ జీవి దాని పదునైన పళ్ళతో కొరుకుతుంది. దీనివల్ల మీకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మీరు చనిపోవచ్చు కూడా. ఎందుకంటే స్లో లోరీస్ కొరకడం ద్వారా దాని నుండి విషం వస్తుంది. ఈ జీవి ఏ యాంగిల్లోనూ విషపూర్తిగా కనిపించకపోయినా తనను తాను రక్షించుకోవడానికి, ఎవరికైనా హాని కలిగించడానికి అది తన పళ్ళతో కొరికి చంపగలదు. లీగల్ గా అయితే స్లో లోరీస్ లను తమ పెట్స్ గా ఎవరూ ఉంచుకోరు. కానీ ఇల్లీగల్ గా బ్లాక్ మార్కెట్ లో వీటి లావాదేవీలు చాలా జరుగుతూనే ఉంటాయి. బాక్స్ జెల్లీ ఫిష్. అన్ని రకాల జెల్లీ ఫిష్ లు చాలా ప్రమాదకరమైంది. కానీ నేను మీకు చెప్పే ఈ ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీ ఫిష్ చాలా అంటే చాలా డేంజర్. దాని లెవలే వేరు.
ఈ బాక్స్ జెల్లీ ఫిష్ కి 15 టెంటికల్స్ వరకు ఉంటాయి. అలానే పొడవు 10 అడుగుల వరకు ఉంటుంది. మరియు ఈ జెల్లీ ఫిష్ లో విషం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ బాక్స్ జెల్లీ ఫిష్ వేరే జీవుల్ని కూడా వేటాడి చంపగలదు. ఒకవేళ ఎవరైనా ఈ జెల్లీ ఫిష్ దగ్గరకు వెళ్తే గనుక వారిని చంపడానికి ఇది అస్సలు సిగ్గుపడదు. ఈ బాక్స్ జెల్లీ ఫిష్ యొక్క విషం వెంటనే బాడీలోకి చేరుకుంటుంది. మెల్లమెల్లగా ఆ విషం గుండె పోటుకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ జెల్లీ ఫిష్ కాటు కారణంగా ఆ వ్యక్తి కొంత సమయం వరకు బాగానే ఉంటాడు. కానీ ఆ తర్వాత అతని ప్రాణాలే పోతుంది. ఫున్నెల్ వెబ్ స్పైడర్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అనేక రకాల ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫున్నెల్ వెబ్ స్పైడర్ చాలా ప్రమాదకరమైంది. ఇది మనుషులకు చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇది కుడితే నాడీ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. ఈ స్పైడర్ యొక్క దాడి ఎలా ఉంటుందో చెప్తే మీరు మరింత షాక్ అవుతారు. ఎందుకంటే ఈ స్పైడర్ చాలా షార్ప్గా కాటు వేస్తుంది. చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది. అది కుట్టిన తర్వాత ఆ స్పైడర్ యొక్క పాయిజన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫున్నెల్ వెబ్ స్పైడర్ గురించి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే, ఆస్ట్రేలియాలో ఈ స్పైడర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ కొన్నిసార్లు ఈ స్పైడర్స్ కొంత మంది ఇళ్లలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు ఎలాంటి భద్రత లేదు, ముఖ్యంగా సిడ్నీలో నివసించే ప్రజలకు. అలానే ఈ స్పైడర్ 30 గంటల వరకు నీటిలో హాయిగా జీవించగలదు. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పోలార్ బియర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యూట్ అండ్ డేంజరస్ కాంబినేషన్లో ఉన్న ఇంకో జీవిని చూస్తున్నాం. అదే పోలార్ బియర్. పోలార్ బియర్ చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఎవరైనా పోలార్ బియర్ దగ్గరకు వెళ్ళగానే దాని ఫేస్లో ఉన్న క్యూట్నెస్ మొత్తం పోయి అది చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. మరియు ఈ పోలార్ బియర్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార జంతువు. ఈ పోలార్ బియర్ యొక్క పొడవు 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఇది ఒక్కసారిగా వేటాడి దాని ఒడిలోకి లాక్కొని పట్టుకుందంటే మళ్ళీ దాని నుంచి వదిలించుకోవడం చాలా కష్టం. ఈ పోలార్ బియర్ చూడ్డానికి ఎప్పుడు క్యూట్ గా అందంగా ఉన్నప్పటికీ ఏ జంతువునైనా చంపి తినడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటుంది. ఈ పోలార్ బియర్ పెద్ద పెద్ద జంతువుల నుంచి చిన్న చిన్న పీతల లాంటి వాటిని కూడా చంపి తినేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో దాదాపు 26,000 పోలార్ బియర్స్ మాత్రమే ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ వార్ జెల్లీ ఫిష్. ఈ మ్యాన్ ఆఫ్ వార్ జెల్లీ ఫిష్ గురించి మాట్లాడినట్లయితే ఇది ఏలియన్ కంటే తక్కువేమీ కాదు. వీటి యొక్క టెంటికల్స్ 90 అడుగుల వరకు ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఈ జీవి చూడడానికి చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఈ జెల్లీ ఫిష్ ఎంత పెద్ద జంతువునైనా ఎవరినైనా సరే దాని విషంతో చంపగలదు. మరియు ఈ జెల్లీ ఫిష్ కాటు వేస్తే గనక చాలా నొప్పిగా ఉంటుంది. చర్మం పూర్తిగా మంటమనడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత అతని నర్వస్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోతుంది. ఇక ఈ జెల్లీ ఫిష్ ఒక విషయం వల్ల ఆ వ్యక్తి చాలా ఫాస్ట్ గా చనిపోతాడు. అందుకే ఇలాంటి ప్రమాదకరమైన జెల్లీ ఫిష్ లు ఎక్కడైనా కనిపిస్తే గనుక మీరు పొరపాటున కూడా వాటి దగ్గరకు వెళ్ళకండి. సాల్ట్ వాటర్ క్రొకడైల్. ఫ్రెండ్స్, సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రెప్టైల్. ఇక ఈ మొసలి విషయానికి వస్తే గనుక ప్రమాదం దాని వెంటే వస్తుంది. ఎందుకంటే ఈ మొసలి యొక్క దవడలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే దాని నుంచి తప్పించుకోవడం ఎవరి సాధ్యం కాదు. ఈ మొసలి యొక్క బరువు గురించి మాట్లాడుకున్నట్లయితే బరువు 1,088 కేజీల వరకు ఉంటుంది. అలాగే 20 అడుగుల పొడవు వరకు ఉంటుంది. అంటే వీటిని మీరు లివింగ్ డైనోసార్స్ అని కూడా పిలవచ్చు. గత 240 మిలియన్ సంవత్సరాలుగా ఈ మొసలి అసలు ఏమాత్రం కూడా మారలేదు. అది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. అయినప్పటికీ ఈ మొసలి యొక్క జాతి మెల్లమెల్లగా అంతరించిపోతుంది. కానీ ఇప్పటికీ వీటి సంఖ్య ప్రపంచంలో చాలా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.